ప్రకాశం జిల్లా రాచర్లలో మద్యం షాపులు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అక్రమంగా మద్యం బాటిల్స్ తరలిస్తూ కాల్వపల్లి సమీపంలో ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ మద్యం షాపులు పనిచేస్తున్న ఉద్యోగులు అక్రమంగా 86 మద్యం బాటిళ్లను అమ్మేందుకు సిద్ధపడ్డారు. ఈ సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైసీఏ సోమయ్య తెలిపారు. ఎక్సైసీఏ సోమయ్య తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణంలో పనిచేసే ఉద్యోగులు లాక్డౌన్ ముందు కొన్ని మద్యం బాటిళ్లను తీసి ఉంచుకుని అధిక ధరకు అమ్ముకునేందుకు ఉంచుకున్నారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఉద్యోగులలో ఒకరి వద్ద నుంచి 48 మరొకరి వద్ద నుంచి 38 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎక్సీసీఏ సోమయ్య తెలిపారు. సమాచారం మేరకు కాలవపల్లి వద్దకు వెళుతున్నప్పుడు కాలవపల్లి వద్ద ఒక వ్యక్తి దగ్గర 48 మద్యం బాటిల్ 180 ml స్వాధీనం జరిగింది. అదేవిధంగా మరొక ఇద్దరు దగ్గర 38 బాటిల్ మద్యం బాటిల్ స్వాధీనం జరిగింది. ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి మొత్తం 86 బాటిల్ మద్యం బాటిల్ 180 ml స్వాధీనం చేసుకున్నాము. వీరు రాచర్ల మండలంలోని 0847 గవర్నమెంట్ షాపు నందు పనిచేస్తున్న సూపర్వైజర్ అయినటువంటి బైలా శ్రీకుమార్, సేల్స్ మెన్ అయినటువంటి గుమ్మల వెంకటరమేష్ బాబు, నైట్ వాచింగ్ దుదేకల రసూల్ ఈ ముగ్గురు కలిసి షాపునందు బాగున్నటువంటి మద్యాన్ని తీసుకుని వీళ్ళు ఎక్కువగా డబ్బులు ఆశపడి వీళ్ళు డబ్బులు సంపాదించిన ఆశతో ఈ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారు. మాకు రాబడిన సంస్థ తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర మద్యాన్ని మేము స్వాధీనం జరిగింది. తర్వాత తదుపరి ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి సరే అక్రమంగా మద్యం నిలవన్నప్పటికీ అక్రమ మద్యం అమ్మిన ఏ విధమైనటువంటి మద్యము నాటుసారాయి ఎలాంటివి ఏమైనా కానీ కలిగి ఉన్నప్పటికి కూడా కఠినమైన చర్య తీసుకుని హెచ్చరిస్తున్నాం.